అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నలుగురితో నారాయణ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు ఇక కథలోకి వెళితే హలో కృష్ణమూర్త ఏమిటి విశేషాలు బాగున్నావా మరేం లేదు హలో కృష్ణమూర్తి నా భార్య ఈరోజు ఉదయం చనిపోయిందోయ్ నలుగురు మనుషులు కావాలి నువ్వేమైనా అరేంజ్ చేయగలవని అయ్యో పాపం తెలుసుకొని ఒక్క నిమిషంలో ఫోన్ చేస్తాను లైన్లో ఉండండి సార్ సారీ సార్ ఎవరికి రావడానికి పోనీ నువ్వు ఆ నేనా నేనా సార్ మీకు తెలుసుగా సార్ నాకు నొప్పులు అయినా మూడొంతులు ట్రై చేస్తాను సార్ ఫోన్ పెట్టేయి పరమేశ్వరం డబ్బు విసురుకుంటూ డబ్బు మీద నడిచే మనిషి ముప్పై సంవత్సరాలు హోదా అయిన జడ్జి ఉద్యోగానికి మరింత హోదా పెంచి రిటైర్ అయ్యాక కూడా ఆ హోదా ఛాయలు ఏమాత్రం వీడకుండా బ్రతకగలుగుతున్నాడు అంటే అది పరమేశ్వరం గొప్ప కాదు అతను సంపాదించిన డబ్బు గొప్పతనమే కాసులు రాసుల్లా పోగుపడ్డాయి కనకం కుండపోతగా కురిసి కురిసి ఇల్లు నిండింది మూడంతస్తుల పాలరాతి భవనం చూడముచ్చటైన ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా ఉండాలని కోట్లు గుమ్మరించి రూట్లు అడ్డు తొలగించుకొని నిర్మించాడు అంటే అది పరమేశ్వరం గొప్పతనం కాదు అతను సంపాదించిన డబ్బు మహిమే ఆ డబ్బుతో మనుషుల్నే కాదు వాళ్ళ మనసుని మమతాను రాగాన్ని కూడా కొనేయగలను అనుకునే వ్యక్తి అతను కళ్ళు తెరిస్తే డబ్బు కళ్ళు మూస్తే డబ్బు నోరు తెరిస్తే డబ్బు నోరు మూస్తే డబ్బు అదే సంపాదనగా డబ్బు ప్రపంచంలో మునిగిపోయాడు అతను హలో పవన్ కుమార్ అమెరికా నుంచేనా ఆ బాబు మీ నాన్న పరమేశ్వరాన్ని మరేం లేదు నీ ఆరోగ్యం బాగుందా కోడలేం చేస్తుంది చెప్పటం మర్చాను నిన్న మీ అమ్మ స్వర్గస్థురాలైందిరా ఇంకా శవాన్ని తీసుకెళ్లలేదు నువ్వు ఏమిటి రావడానికి వీలు పడదా కార్యక్రమాలు నన్నే ముగించేయమంటావా స్టూపిడ్ నిన్ను రమ్మని చెప్దామని ఫోన్ చెయ్యలేదు తండ్రిగా నా క్యారెక్టర్ నీకు నచ్చలేదు అని ఏనాడైతే చెప్పావో ఏనాడైతే నన్ను వదిలి వెళ్ళిపోయావో ఆనాడే కొడుకు చచ్చిపోయాడని నిర్ణయించేసుకున్నాను షటప్ డబ్బు పడేస్తే వీధి కొక్క కొడుకు నాకు తయారవుతాడు నా దగ్గర డబ్బుంది కొడుకు కన్నా గొప్పదది స్కౌండ్రల్ ఇప్పుడు నా ఇంట్లో నౌకరు నా వ్యాపారాలు చూసే మేనేజర్ నీకన్నా ఎక్కువ నోరు మూసుకొని ఫోన్ పెట్టే పరమేశ్వరం ది గ్రేట్ రిటైర్డ్ జడ్జ్ వాళ్ళ కుర్చీలో జారపడి తదేకంగా ఆలోచిస్తున్నాడు ఎదురుగా భార్య శవం ఏమండి నా శవయాత్ర ఎప్పుడు అన్నట్టు ప్రశ్నిస్తోంది ఒక్కసారిగా పైకి లేచాడు తన బెడ్రూంలోకి వెళ్ళాడు భార్య డ్రెస్సింగ్ టేబుల్ మధ్య అరలో ఉన్న లాక్ తీసుకొని పురాతన కాలం నాటి నెంబర్ బీరువా తెరిచాడు ఒక పక్క నోట్ల కట్టలు మూలుగుతున్నాయి పక్క బంగారు దిమ్మెలు బరువుగా పడి ఉన్నాయి వైడూర్యాలు ముత్యాలు పగడాలు గోమేధికాలు మరకతాలు మాణిక్యాలు పచ్చలు నీలాలు కెంపులు తెల్లని ఫారిన్ గాజు సీసాల్లో వేసి అందంగా పేర్చబడి ఉన్నాయి మరోపక్క చాది వెండి విచిత్ర శిల్పాలు రమణీయంగా ఉన్నాయి బంగారు పట్టు చీరలు వెండి జరీ చీరలు లెక్కకు మించి ఉన్నాయి కొన్ని కోట్ల ఖరీదు చేసే బీరువా అది మరోపక్క అతి చిన్న సీక్రెట్ రూమ్ తెరచి చూశాడు బంగారు ఊయల దగదగ కాంతులతో మెరిసిపోతూ ఉంది తన విలువ తనకే తెలియని పొజిషన్ పరమేశ్వరానికి ఆ పొజిషన్ అంతా కుమ్మరించి తన కులం వాళ్ళని స్నేహితులను ఇరుగు పొరుగు వాళ్ళను ఈనాడు కొనలేడా తను ఆఫ్టర్ ఆల్ ఎందుకు కొనలేడు డబ్బు ఏదైనా సాధించగలదు అన్నది అతని సిద్ధాంతం మరి అంతా చూసి వచ్చి వాళ్ళు కుర్చీలో జారబడిన అతనికి మేనేజర్ దగ్గరకొచ్చి చెప్పిన విషయం అతని తలలో జోరీ గల ప్రతిధ్వని చేస్తూ తిరుగుతోంది మరి అంత ధనికుడైన అతని భార్య శవాన్ని బంధువులు కానీ వీధిలో వాళ్ళు కానీ శ్మశానానికి తీసుకువెళ్లడానికి సుముఖంగా లేరట తలకు వెయ్యి రూపాయలు ఆశ చూపినా ఎవరూ రారట ఇది మేనేజర్ చెప్పిన విషయం చీకటి పడింది శవం కుళ్ళిన వాసన వస్తోందంటూ గడ్డల్లో పెట్టిన లక్షల విలువైన సెంటు జల్లిన తన్నుకొస్తున్న శవం కంపు భరాయించి ఈ రాత్రంతా ఇక్కడ జాగారం చేయలేమంటూ ఉద్యోగాలు వదులుకున్నట్టు తెగేసి చెప్పి వెళ్ళిపోయారు చిట్ట చివరి ఆశలైన మేనేజర్ నౌకరు కూడా ఆ రెండో రోజు రాత్రి హలో మున్సిపల్ కమిషనర్ నమస్తే నేను ద గ్రేట్ మీకు తెలుసుగా పరమేశ్వరాన్ని మరేం లేదు మీకు తరచూ ప్రజల్లో జటిల సమస్యలు ఎదురవుతుంటాయిగా నాకు ఒక ఫోన్ కొట్టండి వెంటనే వచ్చి సెటిల్ చేసేస్తాను మరో మంచి విషయం ఈ మధ్య నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు సెంట్రల్లో మంచి పొజిషన్ గల మంత్రి అయ్యాడు మీరు ఏ విషయంలోనూ భయపడవలసిన పని లేదు అన్నట్టు మర్చాను మీకో చిన్న షాక్ మొన్న ఉదయమే నా భార్య చనిపోయింది సార్ కమిషనర్ గారు తీసుకెళ్లడానికి మనుషులు ఎవరూ కలిసి రాలేదు ఇది మాయా ప్రపంచం కదా రోజులు మారిపోతున్నాయి మరి ఎదుటివాడికి ఉపకారం చేద్దామన్న కనీస ఇంగిత జ్ఞానమే కరువైపోయింది సో మీ మున్సిపల్ వెహికల్ని నలుగురు మనుషుల్ని పంపండి నేను వాళ్ళ కష్టం ముంచుకొను డబ్బు ఎంత అడిగితే అంతా పడేద్దాం తప్పక అరేంజ్ చేస్తారు కదూ మీ ఉపకారం కూడా జన్మాంతం మర్చిపోనిలేండి అసలు నా పరిస్థితి ఏమిటో తెలుసా మా బంధువర్గంలో వచ్చిన ఓ చిన్న సమస్య గురించి నన్ను వాళ్ళంతా వదిలేశారు పిచ్చి వెదవలు వాళ్ళనే నేను వదిలేశానని వాళ్లకు తెలియదు ఇంకో విషయం చుట్టుపక్కల వాళ్లతో ఫ్రెండ్స్తో నేను క్లోజ్గా ఉండనట వాళ్ళు ఇంచుమించు దూరంగా ఉంటూ వస్తున్నారు వెదవన్నర వెదవలు అక్షర అజ్ఞానులు పూరె పిరికి వెదవలు మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా పరమ రోగ్స్ మీరే చెప్పండి మన స్టేటస్కి తగ్గట్లుగా మనతో వాళ్ళు ఎలా బిహేవ్ చేయగలరు సమాజంలో ఒక గొప్ప అత్యున్నత పొజిషన్కి వచ్చిన వ్యక్తి ఇంకా పై పై పొజిషన్కి వెళ్ళాలి కానీ తక్కువ పొజిషన్ వాళ్ళతో డీలింగ్ పెట్టుకొని ఎలా దిగజారిపోగలడు వాళ్ళందరితో రాసుకు తిరగటం ఈ కంప్యూటర్ యుగంలో సంభవమేనంటారా మీరే ఓ పెద్ద ఆఫీసర్గా ఆలోచించండి అది అద్గది వాళ్ళ ఏడుపు నేనేం తక్కువ వాడినా వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవలసిన అవసరం నాకేమిటి ఏనుగు చచ్చినా విలువే బతికినా విలువే అన్నట్టు బతికే మనిషిని నేను టైం ఇప్పటికే లేట్ అయింది మీరు వెహికల్ని మనుషుల్ని పంపుతున్నట్టేగా వాట్ మున్సిపల్ వర్కర్స్ అందరూ స్ట్రైక్లో ఉన్నారా మరి ముందే ఈ విషయం చెప్పొచ్చుగా ఓ మై గాడ్ మీరెందుకు సారీ చెప్తారు నేను మరోలా ట్రై చేస్తాను ఫోన్ పెట్టేయండి పరమేశ్వరం నుదుటి మీద చెమట తుడుచుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ పని చేయకుండానే వాళ్ళ కుర్చీలో మళ్ళీ వాలిపోయాడు వాలిపోయిన భార్య కండ్లు మళ్ళీ తెరచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఎండిపోయి డొప్పలుగా పైకి లేచాయి ఆమె తన వైపు జాలిగా చూస్తున్నట్టు అతనికి కనిపించింది ఏమండి మీరు చేసినా నేను ఈ జాగారం చేయలేను నా శవయాత్ర ముహూర్తం ఎప్పుడు అన్నట్టుంది ఆ జాలి చూపు శవం మీద ఈగలు దండయాత్ర చేస్తున్నట్టున్నాయి చీమలు బారులు కట్టాయి భరించరాని వాసన అతడిని ఇంచుమించు స్పృహ కోల్పోయేలా చేసింది ది గ్రేట్ రిటైర్డ్ జడ్జ్ పరమేశ్వరం కీళ్ళ సత్తువ కోల్పోయిన వాడిలా రక్తం పూర్తిగా హరించుకుపోయిన వాడిలా వాలు కుర్చీలో పడి ఉన్నాడు అతనికి ఆకలి ఆవేశం ఆయాసం నీరసం బాగా ఎక్కువైపోతున్నాయి కనీసం తనను పైకి లేవదీసే మనిషి తోడుగా లేనందుకు చెలించిపోయాడు గతం గతం ఎప్పుడో మర్చిపోయినా గతం తెరలు తెరలుగా దొంతరలుగా చెంగున ఎగిరే లేడి పిల్లలా దూసుకొస్తోంది అతని మనసులో పక్కనే ఉన్న ఫైల్స్లోంచి పాత లెటర్ తీసి కళ్ళజోడు సరిచేసుకుని చూశాడు ది గ్రేట్ రిటైర్డ్ జడ్జి పరమేశ్వరం గారికి శతకోటి నమస్కారాలతో పెళ్ళిళ్ళ పెద్ద రుక్మాంగతరావు రాయునది సార్ మీ అమ్మాయి నీరజకు పెళ్లి సంబంధం కావాలి అంటూ నాకు ఫోన్ చేశారు కదా సార్ ఫోన్లో వివరంగా చెప్పటం కుదరదని ఈ లెటర్ రాస్తున్నాను సార్ ఒక విషయం బాగా గుర్తు చేసుకోండి మీ ఫారిన్ అబ్బాయి గారి పెళ్లి కుదిర్చిన గురునాథాన్ని మీరు పెళ్లి పందిరిలోనే ఎంతో దారుణంగా అవమానపరిచారు కదా అప్పట్నుంచి మీ కుటుంబంలోని వారెవరికి సంబంధాలు ఎవరూ చూడకూడదని నిర్ణయించుకున్నారు మీ అబ్బాయికి పెళ్లాన్ని ఎంచడానికి మాసిన బట్టల ఆకారం చప్పిడి ముక్కు ఆకారపు మా గురునాథం మీకు చిరా కనిపించలేదు పాపం అదే ఆకారంతో పెళ్లి పందిరిలోకి వచ్చాడు అప్పుడు మాత్రం మీకు అతను భిక్షగాడిగా కనిపించాడు అనిపించాడు స్టేటస్ స్టేటస్ సార్ మీరు స్టేటస్కు అతను అడ్డొచ్చాడు మీదే అంత మంచి మనసైతే సాటి కులం వాడే కదా అని ఆ రోజే మీరే అతనికి పట్టుబట్టలిచ్చి మా గురునాథమే అని మీరే అతడిని పెళ్ళి పందిరిలో కూర్చోబెట్టొచ్చుగా పది మంది ఎవరతనో అని అడుగుతుంటే భిక్షగాడు అడుక్కు తినే కుక్క అని చాలా దారుణంగా గెంటించేశారు అతనే చెప్పి కుదిర్చి ఉండకపోతే మీ అబ్బాయి గారి సంబంధం ఖాయమయ్యేదా సార్ ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిర్చితే ఆనక నా గతి అంతేకాదని గ్యారెంటీ ఏమిటి మీకు డబ్బుంది ఎదుటి వాళ్ళని ఈసడించి చులకన చేసే స్వభావం ఉంది మీ విషయంలో నేనే కాదు వేరే ఎవరూ తలదూర్చడానికి సిద్ధంగా లేరు సార్ ఏయ్ నేనెవరినో తెలుసా టాప్ పొజిషన్లో ఉన్న జడ్జిని మన వాళ్ళలో నా అంత కెపాసిటీ గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా నాకు నువ్వు రాసే రాత ఇదేనా అనాలనుకుంటున్నారు కదా సార్ క్షమించండి మీరు ధర్మాసనం మీద ఉన్నప్పుడు మీ ఎదురుగా నేను చేతులు కట్టుకు ఉండడానికి సమ్మతిస్తాను ఈ లెటర్లో మాత్రం తల వంచలేను సార్ సార్ మీరు ఫోన్లో మన వాళ్ళు అన్నారు మీకు బంధుత్వం కావలసి వచ్చినప్పుడే ఆ పదం మీ నోటి నుండి వస్తుందా మీరు సాటి కులస్తుడు గురునాథం పట్ల చేసింది చాలా పెద్ద పొరపాటు సార్ కనీసం ఆ పొరపాటుని ఎప్పుడైనా సరిదిద్దుకోవాలని ప్రయత్నించారా ఎంతసేపు మీరు మీ హోదా సాటి వాళ్ళు మీకు గిట్టరు వాళ్ళు దోమలు ఈగలు మీరు సింహం వాళ్ళు శుభకార్యాలకైనా అశుభకార్యాలకైనా మీరెప్పుడైనా జాయిన్ అయ్యారా అందరూ మీకు చెప్పి చెప్పి విసిగెత్తిపోయి మీ ఇంటికి రావటం మానుకున్నారు మీ ప్రవర్తన పొజిషన్ చూసి బంధువులు కూడా మీ గడప తొక్కడానికి భయపడుతున్నారు అయిష్టత చూపుతున్నారు అంతెందుకు సార్ మీ అబ్బాయే మిమ్మల్ని వదిలి పెళ్ళాంతో వెళ్ళిపోయాడే మీ స్నేహితులు చివరికి మీ పొరుగు వాళ్ళు మిమ్మల్ని చూస్తే పెద్ద పులిని చూసినట్టు భయపడుతున్నారే మీకెవరైనా నమస్కారం చేస్తే తిరిగి మీరెప్పుడైనా ప్రతి నమస్కారం చేశారా ఒక్కసారి మీ జీవితంలో మీరెవరినైనా చూసి చిన్న చిరునవ్వు విసిరారా మీ గురించి మన వాళ్ళు చాలా బ్యాడ్గా చెప్పుకుంటున్నారు నేను చాలా గొప్పవాడిని అని ప్రతివాడు తనకు తానే అనుకుంటాడు కానీ బయట ప్రపంచం ఏమనుకుంటుందో గుర్తించాలి ఇంత పొడుగు లెటర్ ఎందుకు రాశానో తెలుసా సార్ మీకెదురుగా నిలబడి నాకు కూడా మాట్లాడే ధైర్యం లేకపోవటం వల్లే అలాంటి మీతో వియ్యమందుకోమని తెలిసి తెలిసి నేనెవరినీ అడగను వాళ్ళు మాత్రం ఎలా ఇష్టపడతారు సంబంధం చూస్తాను అని చెప్పి అన్యాయం చేయలేను సార్ స్టాప్ నాకు పాఠాలు నేర్పేవాడివా నువ్వు నీకు ఎన్ని గుండెలు అనుకుంటూ ఈ లెటర్ చెంపేయాలనుకుంటున్నారు కదూ వద్దు సార్ ఈ లెటర్ జీవితంలో మీకెప్పుడైనా గుణపాఠం నేర్పి తీరుతుంది కొంచెం ఆలోచించి మడత పెట్టి బీరువాలో అడుగున పెడేయండి సార్ ఉంటాను రుక్మాంగదరావు ఆనాడు పాడేయకుండా దాచిన లెటర్ ఈనాడు పరమేశ్వరం మరొక్కసారి చదువుకున్నాడు మడత పెట్టి మళ్ళీ బీరువాలో ఉంచాడు వీధిలో వర్షం కుండపోతగా కురుస్తోంది కొన్ని నీటి బిందువులు ప్రహరీ గోడ మీద పడి ఎగిరెగిరి చుట్టూ చిందులేస్తున్నాయి ఆ బిందువులే పరమేశ్వరం ప్రస్తుతంలోకి వచ్చేలా చేశాయి ఒక్కగానొక్క తన కూతురు ఆనాడు కోట్లు ఉండి ఏళ్ళ వరకు పెళ్లి చేయలేని తన అసమర్థతకు నిదర్శనంగా ఆ రోజు ఒక రాత్రి ఎవరితోనూ లేచిపోతున్నట్టు లెటరు రాసి పెట్టినా పరమేశ్వరం కనీసం చెల్లించలేదు కానీ ఇప్పటి పరిస్థితి వేరు వీధిలోకి వెళ్ళి రోడ్డు వరకు నడిచాడు తన కారు డ్రైవర్ కూడా పగబట్టినట్లు రాకపోవటంతో బయట ట్యాక్సీని మాట్లాడి దానిమీద భార్య శవాన్ని శ్మశానం వరకు చేర్చాలని అతని ప్రయత్నం కానీ అది ఫలించలేదు ఎంత డబ్బు గుమ్మరించినా ఆ శవాన్ని చూసి అందరూ భయపడి వెనక్కుపోయేవాళ్లే ఐదు వేల రూపాయలకు గుర్రబండి మాట్లాడుకున్నాడు పరమేశ్వరం బండివాడు శవాన్ని ఎత్తి బండిలో వేయడానికి ఇష్టపడ్డాడు కానీ తన బండి ఇంతటి వానలో చివరి వరకు చేరలేదని అక్కడి మట్టిలో కూరుకుపోయి చక్రాలు ముక్కలైనా గుర్రం కాళ్ళు విరిగినా తన జీవితమే నాశనం అవుతుందని పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చినా రానని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయాడు కాళ్ళు పట్టుకొని అడిగినా ఆగలేదు పరమేశ్వరం ద గ్రేట్ రిటైర్డ్ జడ్జ్ ఇప్పుడు ఇంకా పూర్తి స్పృహలోకి వచ్చేశాడు వానలో పూర్తిగా తడిసి ముద్దయిపోయాడు బట్టలు శరీరం మనసు పునీతం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాడు దూరంగా వికృతంగా భార్య శవం ఏమండి నేను ఈ నరకం భరించలేకపోతున్నాను నా శవయాత్ర తొందరగా ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకోండి అని దీనంగా రోధిస్తున్నట్టు మూలుగుతున్నట్టు ఈగలు దోమలు విచిత్ర క్రీములు వద చేస్తున్నాయి పరమేశ్వరం ఆ వీధి దాటి రోడ్డు దాటి అప్రయత్నంగా నడుస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎలా నడుస్తున్నాడో తనకే తెలియకుండానే అడుగులు మాత్రం చాలా వీధులు సందులు గుంటలు మెట్టలు దాటి అలా అలా అప్రయత్నంగా నడిచిపోతున్నాయి చిట్ట చివరికి సన్నగా మూసుకుపోయినట్టున్న ఒక రోడ్ ఆ రోడ్డంతా వర్షం వల్ల ఎగిరిన తాటాకులు గడ్డి పడి చిందరవందరగా ఉంది ఎప్పటినుంచో మూలుగుతున్న పెంట పోగులు దుర్గంధాలని యథేచ్ఛగా వ్యాపింపచేస్తున్నాయి కసుక్కున ఒక ముళ్ళు అతని కాలులో దిగబడిపోయింది అయినా అతనికి ఆ బాధ అంతగా తెలియలేదు కారణం అతను మహత్తర కార్యం సాధించడానికి కంకణం కట్టుకొని మహారాజులా రారాజుల అశ్వగజ దళాల చక్రవర్తిలా అడుగులు వేస్తూ నడుస్తున్నాడిప్పుడు అతని కళ్ళు చుట్టూ చూసే అన్నీ పూరి గుడిసెలే మొత్తం అన్నీ కలిపి ఓ యాభై ఉంటాయి అతని కాళ్ళు ఆ రోడ్డు చివర బాగా కృంగిపోవడానికి సిద్ధంగా ఉన్న తాటాకు ఇంటి ముందు అప్రయత్నంగా ఆగిపోయాయి అతని చేతులు పడిపోవడానికి సిద్ధంగా ఉన్న టాటాకు తలుపులను చరిచాయి గురునాథం గారు గురునాథం గారు నేనండి పరమేశ్వరాన్ని నీరసంగా పిలిచాడు పరమేశ్వరం తలుపుల మీద తడుతూనే గురునాథం తలుపులు తీసి ఆశ్చర్యపడ్డాడు గురునాథం గారు నా భార్య శవం నాలుగు రోజుల నుండి మరి మాట్లాడలేక పరమేశ్వరం కళ్ళ వెంట కన్నీరు కార్చుకుంటూ గురునాథం పాదాలపై కూలబడిపోయాడు వాన వెలిసింది గురునాథం అతడిని కుర్చీ లాంటి మట్టి దిమ్మె మీద కూర్చోబెట్టాడు జరిగింది తెలిసింది పరమేశ్వరం గారు బాధపడకండి ఆపద సమయంలో మిమ్మల్ని అనగదొక్కాలని మేం ఎవరం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు కోటీశ్వరులైన మీరు మీ కులం వారినే సక్రమంగా వినియోగించుకోలేకపోయారు అంతే గతం అంతకన్నా ఎక్కువగా తలచుకోవద్దు ఇప్పుడే మన వాళ్ళందరితో కలిసి వస్తాను మీరింటికి వెళ్ళిపోండి మనవాళ్లే కాదు మీ హితులు సన్నిహితులు మీ చుట్టూ ఉండే మీ లొకాలిటీ ప్రజలు అందరూ కలిసి ఆనందంగా ఈ కార్యక్రమం పూర్తి చేసేలా నేను చేస్తాను కదా గురునాథం ముక్కోటి దేవుళ్ళు వరం ఇచ్చినట్టు చెప్పిన ఆ మాటలతో పరమేశ్వరానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది పూర్తి సత్తువ చిక్కి గురునాథానికి నమస్కరించి తల దించుకొని ఇంటి ముఖం పట్టాడు రేపు తన శవానికి ఇప్పటి గతి పట్టకూడదని అందుకు ఇప్పటినుంచే మంచితనం పెంచుకోవాలి మారని కోట్లు కాదని తెలుసుకున్నాడు ది గ్రేట్ రిటైర్డ్ జడ్జ్ పరమేశ్వరం గంట క్రితం అతని కోట్లు బంగారాలు ప్యాలెస్లు అహం నలుగురు మనుషుల్ని సంపాదించి అతడి భార్య శవాన్ని కదిలించలేకపోయాయి ఇప్పుడు అతడు నోరు విప్పి ప్రేమ పంచితే కోటి మంది అతని వెనుక రావడానికి సిద్ధపడ్డారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే